करोना विषय में डब्ल्यूएचओ तीर पर अमेरिका आरोपण तीव्रतर वेला वायरस मूलालनु कनुगुनेंदुकु दर्याप्तु बृंदान्नि एर्पाटु चेस्तुन्नट्लु प्रपंच आरोग्य संस्थ अप्पट्लो प्रकटिंचिंदि। ताजाగా प्रत्येक बृंदं वुहान्लो पर्यटिंचि दर्याप्तु चेस्तुंदनि टेड्रोस్ प्रकटिंचारु। ఇటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితులను కూడా టెడ్రోస్ తెలిపారు। WHO హెచ్చరికల నేపథ్యంలో గతంలో కంటే అమెరికాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది। ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కరోనాను ప్రభుత్వం కూడా పక్కన పెడుతోందని విమర్శలు ఉన్నాయి। करोना वायरस चीना वुहान वेट मार्केट पुट्टिंदे। अयिते करोना वेट मार्केट नुंची व्याप्ति चेंदलेदनी आधिपत्यं कोसम ड्रागन कंट्री बायोवार नो वेलुगुलोकी तेच्चिंदंटू अमेरिका अध्यक्षुडु डोनाल्ड ट्रंप आरोपणलु चेस्तुन्नारु। आ आरोपणलु निजमनेला कोन्नि आधारालनु चूपिस्तुन्नारु। वायरस पै रोजुरोजुकु चीना अमेरिका देशाल मध्य वैरं तारस्थायिकी चेरडंतो वर्ल्ड हेल्थ ऑर्गनाइजेशन सैतं అమెరికాకు తలవంచక తప్పలేదు। వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని WHO బృందాన్ని పంపి దర్యాప్తు జరపాలన్న అమెరికా విమర్శల్లో భాగంగా ఇలక నిర్ణయం తీసుకుంది। ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి మూలాన్ని పరిశోధించడానికి WHO బృందం చైనాకి వెళ్తుందని ఆ సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియోసస్ ప్రకటించారు। ఈ సందర్భంగా టెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ వైరస్ ఎలా మొదలైందో తెలిస్తేనే దాంతో పోరాడవచ్చని ఆ గుట్టు విప్పేందుకు చైనా వెళ్తున్నట్లు ప్రకటించారు। ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ కు ఇప్పటిలో అంతం లేదా అంటే అవునంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ। మహమ్మారి అంతం అంత దగ్గరలో లేదని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ వ్యాఖ్యానించారు। ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోందని ఇప్పటిలో ఈ వైరస్ అంతం కాదని ఆయన పునరుద్ఘాటించారు। మహమ్మారి విజృంభణ మొదలై 6 నెలలు పూర్తి కావడంతో మరికొన్నాళ్ళు సుదీర్ఘ నిరీక్షణ తప్పదని పేర్కొన్నారు। కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి బలమైన కాంట్రాక్ట్ ట్రేసింగ్ ప్రోగ్రామ్ అవసరమని WHO పదే పదే సలహా ఇచ్చింది। కరోనా వైరస్ సోకిన వారితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియ శ్రమతో కూడుకున్నదైనా ప్రమాదంలో ఉన్నవారు తమను తాము రక్షించుకోవడానికి తోడ్పడుతుందన్నారు। కరోనా వైరస్ పై పోరులో విజయానికి కాంటాక్ట్ ట్రేసింగ్ ఎంతగానో తోడ్పడుతుందని ముప్పు నుంచి కూడా రక్షిస్తుందన్నారు। ఒకవేళ ఏదైనా దేశం కాంటాక్ట్ ట్రేసింగ్ క్లిష్టమైన ప్రక్రియగా చెబితే అవి కుంటి సాకులు మాత్రమేనని అన్నారు। WHO హెచ్చరికలు చేస్తున్న ప్రభుత్వాలు కరోనా కట్టడికి ప్రయత్నాలు జరుపుతున్నా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ప్రతిరోజు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి। అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతుంది। ప్రపంచంలోని అత్యధికంగా కరోనా కేసులు మరణాలు అక్కడే నమోదవుతున్నాయి। ఇటీవల వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభిస్తోంది। ఈ నేపథ్యంలో అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ సెజర్ చేసిన వ్యాఖ్యలతో ఆందోళన వ్యక్తమవుతుంది। కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసే దారులు రోజురోజుకు మోసుకుపోతున్నాయని అజర్ వ్యాఖ్యానించారు। కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు గతం కంటే మరింత సమర్థంగా సన్నద్ధమైనట్లు అసర్ వివరించారు। కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల సంఖ్య ఆసుపత్రుల సామర్థ్యం పీపీఈ కిట్లను భారీగా పెంచుకున్నట్లు తెలిపారు। అమెరికాలో కరోనా వైరస్ మరోసారి విజృంభించడానికి గల కారణాలను ఈ సందర్భంగా అజర్ విశ్లేషించారు। 30 ఏళ్ల లోపు వారే ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారని వీరిలో చాలా మందికి ఎలాంటి కరోనా లక్షణాలు బయటపడలేదని అన్నారు। ఇలాంటి వారే వైరస్ వాహకులుగా మారారని అందుకే మహమ్మారి భారీ స్థాయిలో వ్యాప్తి ఉందన్నారు।
లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం వల్లే కేసులు పెరుగుతున్నాయనే వాదనను ఆయన కొట్టిపారేశారు. ప్రజలు వ్యక్తిగత జాగృతలు సక్రమంగా పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా హాస్పిటల్లలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని, లేకపోతే వైరస్ విస్తరిస్తూనే ఉంటుందని హెచ్చరించారు. अमेरिका प्रस्तम रोजुकु 40,000 वरकु पॉजिटिव केसुलु नमोदवुतुन्नायि. ओकप्पुडु वैरस कु हाट स्पॉट गा उन्न न्यूयॉर्क लो महम्मारी तीव्रता तग्गुमुखं पट्टिंदि. अयिते पश्चिम दक्षिणादि राष्ट्रंलो वैरस विजृंभिस्तुंदि. अरिजोना राष्ट्रंलो आदिवारं कोत्त केसुल संख्य 267% पेरिगिंदि. एप्रिल नेललो सगटुन इक्कड रोजुकु 800 मरणालु संभविंचायि. अमेरिका इप्पटि वरकु 27,27,996 मंदी वैरस् बारिन पड़गा वीरिलो दादापु 11,00,000 मंदी कोलुकुन्नारु. मरो 14,00,000 मंदिकि पैगा आस्पत्रुल्लो चिकित्स पोंदुतुन्नारु. मरो 130,123 मंदी प्राणालु कोल्पोयारु. टेक्सास् फ्लोरिडालो आंक्षल सडलिंपुतो पाजिटिव केसुलु पेरुगुतुन्नायि. ఇదివాల్టి ఎపిసోడ్. రేపు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిలన్కి పోచింగ్ ఐ న్యూస్ మీతోనే మీ వెంటే.